वैएस विवेकानंद रेड्डी हत्य केस आरोप वाईसीपी एंपी वैएस अविनाश रेड्डी सीबीआई विचारण हईड्रामा नड़चिंद वास्तवा शुक्रवार सीबीआई विचारण को अविनाश रेड्डी हाजर कावा मोड़ आखर निमशन अविनाश रेड्डी विचारण को रेन सीबीआई की लेख राशार दी तो मोसारी शुक्रवार विचारण को रावाल सीबीआई अधिकार सूचार दी तो विचारण को बैलदेरी अविनाश रेड्डी मार्ग मध्य ट्विस्ट चोटचेक తన తల్లి శ్రీలక్ష్మికి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కారణం చేత సీబీఐ విచారణకు హాజరు కాలేనని చెబుతూ సీబీఐకి మరో లేఖ రాశారు. లిఖితపూర్వక సమాధానం ఇచ్చేందుకు అవినాష్ రెడ్డి తరపు లాయర్లు సీబీఐ ఆఫీసుకు చేరుకున్నారు. తన తల్లికి గుండెపోటు వచ్చిందని ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్పించినట్లుగా ఆ లేఖలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి జైల్లో ఉన్నారని తన తల్లి ఆరోగ్యంపై తానే చూసుకోవాలని చెప్పారు. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడాన్ని మానవతా కోణంలో తీసుకున్నప్పటికీ తమకు సమాచారం ఇచ్చిన విధానాన్ని సీబీఐ అధికారులు జీర్ణించుకోలేకపోయారు. తాజా పరిణామాలను ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులకు వివరించారు. ఎప్పటికప్పుడు గడుబిస్తున్న ఏదో ఒక కారణంతో విచారణకు గైరాజరవుతుండడాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవినాష్ కాన్వాయ్ని సీబీఐ బృందాలు వెంబడించాయి. కానీ కొద్దిసేపటికే వెనక్కి తగ్గాయి. ఇలా సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైరహాజరు కావడం ఇది రెండవసారి. ఈ నెల 16వ తేదీన సీబీఐ విచారణకు రావాల్సి ఉండగా ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల కడప వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సీబీఐకి తెలియజేశారు. అయితే సీబీఐ అధికారులు కూడా కడప చేరుకున్నారు. అవినాష్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని డ్రైవర్కు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం విచారణ కోసం హైదరాబాద్ వస్తుండగా మార్గ మధ్యలో తన తల్లి అనారోగ్యం విషయం తెలిసిందని ఎంపీ పేర్కొన్నారు. అయితే మళ్ళీ తన తల్లి ఉన్న అంబులెన్స్లోనే ఎంపీ అనంతపురం సమీపంలో ఎక్కారు. అంబులెన్స్లోనే హైదరాబాద్కు చేరుకున్నట్లు టీవీల్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని వెంటాడిన ఒక టీవీ ఛానల్కు సంబంధించిన జర్నలిస్టులపై అవినాష్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు తమ వెంట పడుతున్నారంటూ జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. ఓ వెహికల్ అద్దాలు పగలగబెట్టారు. దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.